హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంటీస్ కిచెన్. ఈరోజు మీకు చోళే లాలీపాప్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, రాత్రి నానబెట్టి ఉడకబెట్టి మ్యాష్ చేసిన చోళే 2 కప్పులు, అలాగనే చాప్ చేసిన ఆనియన్ అండ్ చిల్లీ, కొరియాండర్, చాట్ మసాలా, ఆనియన్ పేస్ట్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, రైస్ ఫ్లవర్ అండ్ బేసిన్. సో ఇవన్నీ మీరు చోళే తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇవన్నీ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నేను మిక్స్ చేస్తున్నాను ఫస్ట్ చోళే. ఓకే, బాయిల్ చేసి మ్యాష్ చేసిన చోళే 2 కప్స్, అలానే బేసిన్. మీరు చోళే తీసుకున్న క్వాంటిటీ బట్టి అన్ని తీసుకోండి. అలాగే రైస్ ఫ్లవర్, సో జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ సాల్ట్ పేస్ట్, చాట్ మసాలా, అలానే ఆనియన్ పేస్ట్, నెక్స్ట్ సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలానే పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. నెక్స్ట్ దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా మనం మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా అన్నీ కలిసేలా ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఇది. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఇలా చిన్నగా బాల్స్లో చేసుకుందాం. ఓకే, ఈ విధంగా బాల్స్ అన్ని రెడీ చేసుకోవాలి. ఈ విధంగా మనం అన్ని బాల్స్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనకి ఆయిల్ హీట్ అయ్యాక సో ఒక్కొక్కటిగా వేసుకుని మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇంకా మనం మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకుందాం. చూడండి, మనకి ఇది త్వరగా ఫ్రై అయిపోతుంది, మనం ఇందులో ఎక్కువ ఏమీ అవైలబుల్ ఇంగ్రీడియన్స్. ఓకే, ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక టిష్యూ వేసుకొని నీ తీసుకుందాం. అండ్ ఆయిల్ కూడా ఎక్కువ దీన్ని స్ప్రెడ్ చేయాలి. అండ్ ఈవినింగ్ టైంలో చాలా ఫాస్ట్గా అయితే స్నాక్ అవుతుంది. ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి విధంగా ఫ్రై చేసుకుందామండి. ఈ విధంగా అన్ని మనం ఫ్రై చేసి టిష్యూలో వేసుకుందాం. సో మనకి ఏదైనా ఆయిల్ ఉంటే అది తీసేసుకుంటుంది. సో నెక్స్ట్ దీనికి నేను ఈ స్టిక్స్ వాడుతున్నానండి. సో ఈ 2 స్టిక్స్ వాడి దీన్ని ఈ విధంగా గుచ్చి మనం సర్వ్ చేసుకుందాం. చిన్నపిల్లలకి ఇవి ఇవ్వాలి, చాలా బాగుంటుంది, వాళ్ళు చాలా ఇష్టంగా కూడా తింటారు. సో ఈ విధంగా మనం అన్ని రుచుకుందాం. సో మనకి చోళే లాలీపాప్ రెడీ. మనం చోళేని బాయిల్ చేసి మ్యాష్ చేసుకుని ఉంచుకోవడం ఒక్కటి కొంచెం టైం పడుతుంది, మిగతాదంతా చాలా ఈజీ. ఒకటి మనం ప్రిపేర్ చేసుకుని ఉంటే మనకి అన్ని రెడీ అయిపోతుంది. ఓకే, చూడండి ఎంతో రుచికరమైన చోళే లాలీపాప్ మనకి 2-2.5 నిమిషాల్లో రెడీ అయిపోయింది. సో దీన్ని మనం టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.